हेलो फ्रेंड्स, वेलकम टू अवर चैनल। ई वीडियो लो नेनु टोटल 10 रिडल्स नी अडुगुतानु। प्रति रिडल की नेनु 10 सेकंड्स टाइम इस्तानु। वीडियो एंड अयेसरिकी की मीरु एन्नी रिडल्स नी सॉल्व चेयगलिगारो, मी स्कोर एंटो कामेंट लो तेलियजेयंडी। इक्कड 3 ग्रेड्स उंटाई। मीरु 7 टू 9 रिडल्स सॉल्व चेस्ते मीकु ए ग्रेड वस्तुंदी। नेक्स्ट 4 टू 6 रिडल्स सॉल्व चेस्ते बी ग्रेड वस्तुंदी। फाइनली 1 నుంచి 3 రిడిల్స్ సాల్వ్ చేస్తే మీకు సి గ్రేడ్ వస్తుంది। మీకు ఏ గ్రేడ్ వచ్చింది అనేది ఏనా బీనా సీనా అనేది కామెంట్ చేసి చెప్పండి। ఓకేనా, ఇప్పుడు వీడియోలోకి వెళ్దాం। ఓకే, ఫస్ట్ రిడిల్, అది డిసెంబర్ మంత్, చాలా చల్లగా ఉంది। రోహిత్ వాళ్ళ మామ వాళ్ళ ఇంటికి వెళ్తాడు। వాళ్ళ మామ ఏమంటాడంటే, రోహిత్ బాగా చల్లగా ఉంది కదా, ఇక్కడ పక్కనే స్ట్రీట్ లో ఫేమస్ కాఫీ షాప్ ఉంది, అక్కడ నుంచి ఒక రెండు కాఫీస్ తీసుకొని వస్తావా అడుగుతాడు। సరే మామా అని చెప్పి రోహిత్ ఆ స్ట్రీట్ లోకి వెళ్తాడు। అక్కడ 3 కాఫీ షాప్స్ ఉన్నాయి। మామ చెప్పిన కాఫీ షాప్ ఏదై ఉంటుంది అని రోహిత్ ఆలోచనలో పడతాడు। మరి ఫ్రెండ్స్, మీరు చెప్పగలుగుతారా ఈ 3 కాఫీ షాప్స్ లో ఫేమస్ కాఫీ షాప్ ఏదై ఉంటుంది, ఏనా బీనా సీనా? మీ ఆన్సర్ ని కామెంట్ చేయండి। స్టార్ట్స్ నౌ। ఫేమస్ కాఫీ షాప్ అంటే అక్కడ జనాలు ఎక్కువగా ఉంటారు కదా। ఏలో అయితే ఇద్దరే ఉన్నారు, సి కాఫీ షాప్ లో కూడా ఇద్దరే ఉన్నారు, కానీ బి లో ఎక్కువ మంది కనిపిస్తున్నారు। వాళ్ళ మామ చెప్పిన కాఫీ షాప్ బి అయి ఉంటుంది। రోహిత్ అక్కడికి వెళ్లి వాళ్ళ మామ కోసం కాఫీని తీసుకొని వెళ్తాడు। సెకండ్ రిడిల్ ఫ్రెండ్స్, ఇక్కడ ఉన్న సీన్ ని బాగా గమనించండి, ఇక్కడ ఒక తప్పు ఉంది, అదేంటి? ఆ తప్పు ఏంటో బాగా గమనించి మీ ఆన్సర్ ని కామెంట్ చేయండి। యువర్ టైం స్టార్ట్స్ నౌ। టైమ్ అప్! ఆ తప్పేంటంటే అది నైట్ టైం, అక్కడ మూన్ ఉంది, స్టార్స్ కూడా ఉన్నాయి, అదే టైంలో సన్సెట్ ఎలా అవుతుంది? అదే తప్పు, మీరు అదే అనుకున్నారా అయితే కామెంట్ చేయండి। రిడిల్ నెంబర్ 3 ఫ్రెండ్స్, ఇక్కడ ఉన్న సీన్ ని బాగా గమనించండి, ఇక్కడ ముగ్గురు హ్యాండ్స్ కనిపిస్తున్నాయి కదా, అయితే ఇందులో ఒకరి హ్యాండ్ ఏలియన్ది అయి ఉంటుంది। వాళ్ళెవరు? ఈ ముగ్గురిలో ఏలియన్ ఎవరై ఉంటారు? ఏనా బీనా సీనా? బాగా గమనించి మీ ఆన్సర్ ని కామెంట్ చేయండి। యువర్ టైం స్టార్ట్స్ నౌ। మీరు బాగా గమనిస్తే ఏ హ్యాండ్ ఒక్కసారి చూడండి, చిటికన వేలు ఎంత పెద్దగా ఉంది, అసలు రియల్ హ్యూమన్ బీయింగ్ అయితే అంత పెద్దగా చిటికన వేలు ఉండదు కదా, కాబట్టి ఏ పర్సన్ ఏలియన్ అయి ఉంటారు, ఏ హ్యాండ్ ఏలియన్ అయి ఉంటుంది? మీరేమనుకున్నారు? మీ ఆన్సర్ ని కామెంట్ చేయండి। రిడిల్ నెంబర్ 4 ఇక్కడ నేను పిక్చర్ చూస్తున్నాను, ఇక్కడ సెకండ్ పిక్చర్ లో నుంచి సి ని మైనస్ చేయాలి, ఆలోచించి కలర్ నేమ్ ని కనిపెట్టండి। యువర్ టైం స్టార్ట్స్ నౌ। కనిపెట్టారా? ఫస్ట్ పిక్చర్ హనీ బీ, సో బీ తీసుకుందాం, తర్వాత అది కిరీటం, ఇంగ్లీష్ లో క్రౌన్ అంటారు, క్రౌన్, క్రౌన్ లో నుంచి సీని మైనస్ చేస్తే బ్రౌన్। రిడిల్ నెంబర్ 5 ఇక్కడ కనిపిస్తున్న ఈ పిక్చర్ లో ఇద్దరు మహిళల్లో ప్రెగ్నెంట్ ఎవరో చెప్పగలుగుతారా? మీ ఆన్సర్ ని కామెంట్ చేయండి। టైమ్ అప్! ఇక్కడ ఉన్న 2 ఫోటోస్ ని జాగ్రత్తగా గమనించండి, ఇక్కడ సెకండ్ లేడీ పాలని ఫ్రూట్స్ ని తింటుంది, కానీ ఇక్కడ ఫస్ట్ లేడీ ఆల్కహాల్ తాగుతుంది। ప్రెగ్నెంట్ లేడీ ఆల్కహాల్ తాగకూడదు కదా, సో సెకండ్ పర్సన్ ప్రెగ్నెంట్। 6th రిడిల్ ఇక్కడున్న సీన్ ని బాగా గమనించండి, ఇక్కడ ఇద్దరు డాక్టర్స్ ఉన్నారు కదా, అయితే ఇందులో ఒకరు ఫేక్ డాక్టర్ అయి ఉంటారు, వాళ్ళు ఎవరు? ఏనా బీనా? బాగా గమనించి మీ ఆన్సర్ ని కామెంట్ చేయండి, ఫేక్ డాక్టర్ ఎవరు? యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ। ఓకే, ఇప్పుడు ఆన్సర్ చూద్దాం। మీరు బాగా గమనిస్తే బి డాక్టర్ ఫేక్ అయి ఉంటారు, ఎందుకంటే అక్కడ ఒక్కసారి డాక్టర్ సర్టిఫికేట్ చూడండి, గ్రాడ్యుయేటెడ్ ఇన్ 2028 ఉంది, ఇదైతే 2022 కదా, అలా ఎలా పాసిబుల్ అవుతుంది? కాబట్టి బి డాక్టర్ ఫేక్ అయి ఉంటారు। మీరెవరనుకున్నారు? మీ ఆన్సర్ ని కామెంట్ చేయండి। 7th రిడిల్ నా ఈ అమ్మాయి పోలీసులకి కాల్ చేసి, సార్ నేను ఆఫీస్ కి వెళ్తుంటే నా ఎవరో ఒక దొంగ వచ్చి నన్ను కొట్టి పడేసి నా బ్రీఫ్ కేస్ తీసుకెళ్లిపోయాడు, అందులో నా ఫోన్, క్రెడిట్ కార్డ్, డబ్బులు ఉన్నాయి అని చెప్తుంది। వెంటనే పోలీస్ కి కోపం వచ్చి, నువ్వు అబద్ధం చెప్తున్నావు, ఫోన్ పెట్టేసేయి అని కోపంగా గట్టిగా అరుస్తాడు। కానీ అసలు పోలీసులకి ఎందుకు అలా అనిపించింది,
మీరు చెప్పగలుగుతారా? మీరు మీ ఆన్సర్ ని కామెంట్ చేయండి. యువర్ టైం స్టార్ట్స్ నౌ. టైమ్ అప్. పోలీసులకు ఎందుకు కోపం వచ్చిందంటే తన చేతిలో ఫోన్ ఉంది కదా, మళ్ళీ బ్రేక్ఫాస్ట్లో ఫోన్ ఉంది అని ఎందుకు అబద్ధం చెప్తుంది? అంటే ఏ దొంగతనం జరగలేదు, తన అబద్ధాలు ఆడుతుంది. ఎయిత్ రిడిల్. ఫ్రెండ్స్, ఇక్కడున్న అతని పేరు రాజు. అయితే ఇక్కడున్న ఇద్దరు ఆడవాళ్ళు అతను నా భర్త అంటే నా భర్త అని అంటున్నారు. మరి మీరు చెప్పగలుగుతారా అతని వైఫ్ ఎవరై ఉంటారు ఈ ఇద్దరిలో, ఏనా బీనా? మీ ఆన్సర్ని కామెంట్ చేయండి. రాజు వైఫ్ ఎవరు? బాగా గమనించి మీ ఆన్సర్ని కామెంట్ చేయండి. యువర్ టైం స్టార్ట్స్ నౌ. టైమ్ అప్. మీరు బాగా గమనిస్తే బిలేడిని ఒక్కసారి చూడండి, తన హ్యాండ్కి ఆర్ అనే ట్యాటూ ఉంది, కాబట్టి రాజు వైఫ్ బి అయి ఉంటుంది. మీ ఆన్సర్ కూడా ఇదేనా అయితే కామెంట్ చేయండి. నైన్త్ రిడిల్. ఫ్రెండ్స్, ఇక్కడ మీకు ముగ్గురు బేబీస్ కనిపిస్తున్నారు, ముగ్గురు గర్ల్స్ కనిపిస్తున్నారు కదా, అక్కడ కపుల్స్ ఉన్నారు. ఆ కపుల్ యొక్క బేబీ ఎవరై ఉంటారు? ఏనా బీనా సీనా? బాగా గమనించి మీ ఆన్సర్ని కామెంట్ చేయండి. యువర్ టైం స్టార్ట్స్ నౌ. టైమ్ అప్. మీరు బాగా గమనిస్తే బీ పాపను ఒక్కసారి చూడండి, ఆ కపుల్ యొక్క ఐస్ అండ్ బీ పాప యొక్క ఐస్తో మ్యాచ్ అవుతున్నాయి, గ్రీన్ కలర్లో ఉన్నాయి, కాబట్టి వాళ్ళ పాప బీ అయి ఉంటుంది. మీరెవరు అనుకున్నారు? మీ ఆన్సర్ని కామెంట్ చేయండి. ఇప్పుడు లాస్ట్ 10th రిడిల్. ఫ్రెండ్స్, ఇక్కడున్న సీన్ని బాగా గమనించండి, ఇద్దరు మదర్స్ వాళ్ళ బేబీస్తో ఉన్నారు, కానీ ఇందులో ఒకరు మూర్ఖులు, వాళ్ళు ఎవరై ఉంటారు? ఏనా బీనా? మీ ఆన్సర్ని కామెంట్ చేయండి. యువర్ టైం స్టార్ట్స్ నౌ. ఇక్కడున్న సీన్స్లో ఏ మదర్ని బాగా గమనించండి, తను కొంచెం తెలివిగానే ఆలోచించింది అనుకోవాలి. అక్కడ తను ఒక స్టిక్ని తీసుకొని వచ్చింది స్విచ్ ఆఫ్ చేయడానికి, ఎందుకంటే అక్కడ షార్ట్ సర్క్యూట్ అయింది, అదే చేయితో ఆఫ్ చేస్తే షాక్ కొట్టే ఛాన్స్ ఉంది. అందుకే తను తెలివిగా వుడెన్ స్టిక్ తీసుకొని వచ్చింది. మనకందరికీ తెలుసు వుడెన్ స్టిక్ అనేది బ్యాడ్ కండక్టర్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ, కాబట్టి ఎలక్ట్రిసిటీ పాస్ అవ్వదు. ఇంకా బీ మదర్ని చూసుకుంటే తను స్టవ్ దగ్గర వాళ్ళ బేబీని వదిలేసి ఫోన్ మాట్లాడుతుంది, అక్కడ మంటలు వస్తున్నాయి, కానీ తను అస్సలు పట్టించుకోవట్లేదు, కాబట్టి నాకు బీ మూర్ఖురాలు అనిపిస్తుంది. మీకేమనిపించింది? మీ ఆన్సర్ని కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, టోటల్ 10 క్వశ్చన్స్కి ఎవరైతే 7 to 9 రిడిల్స్ సాల్వ్ చేశారో వాళ్ళకి ఏ గ్రేడ్ వచ్చినట్టే, నెక్స్ట్ 4, 5, 6 రిడిల్స్ని సాల్వ్ చేయగలిగితే వాళ్ళకి బీ గ్రేడ్ వచ్చినట్టే. ఫైనలీ కొన్ని రిడిల్స్ ఈజీగా ఉన్నాయి కదా, అట్లీస్ట్ 2 or 3 రిడిల్స్ని కరెక్ట్గా సాల్వ్ చేస్తే వాళ్ళకు సి గ్రేడ్ వచ్చింది. మీకు ఏ గ్రేడ్ వచ్చిందో కామెంట్లో చెప్పండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, వాళ్ళకి ఏ గ్రేడ్ వచ్చిందో కనుక్కోండి. థ్యాంక్ యూ.